తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షులుగా ధర్మవరం సుబ్బారావును టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారావు స్థానిక టీడీపీ నేతలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుబ్బారావును బీదా శాల్వాతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని బీదా రవిచంద్ర ఆకాంక్షించారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ నగరాధ్యక్షులుగా పదవీకాలం ముగియడంతో తన అంకితభావం నిజాయితీని గుర్తించి రాష్ట్ర హోదా కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పదవి తనకు వచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించానని తెలిపారు. నేను నిరంతరం టీడీపీ గెలుపు కోసమే పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, బీసీ నాయకులు, ధర్మవరం అభిమానులు పాల్గొన్నారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.